switched up right now. All my alcoholics in the house, y'all. Johnny Walker, somebody's gonna puke, and I don't want to open my brand new shoes. It's a weekend and you're not used, cause you're with your girl, so you gotta let loose. You gotta keep one eye on the time though, cause you're at the club and your parents don't know. Going back to the bar, better take it slow, and don't forget to change your clothes. To all the rude boys trying to chips, and you get no attention, you trying to kiss. Hi, 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 hi. Colgate Max Press D2. మా రేఖా మాస్టర్ గారికి పాదాభివందనం, అలాగే మా తరుణ్ మాస్టర్ గారికి పాదాభివందనం. ఇప్పుడు జరగబోయేది మాస్టర్స్ గెస్ట్ అపీరెన్స్. ఈ గెస్ట్ హలో, ఏం చెల్లెమ్మా ఉదయ భాను? ఏంటి అన్నయ్యకి మిగతా మాస్టర్స్కి హలో చెప్పవా ఫస్ట్? ఏమిటి మీ అన్నకి మిగతా మాస్టర్స్కి హలో చెప్పవా? గుండు మీద గీత గీసుకున్నా ఆయన రాబర్ట్ గారు. ఏరి సచ్చినా, రాబర్ట్ గారు వచ్చినప్పటి నుంచి ఇదే పని. నువ్వు నీకు నీకు అక్క చెల్లి లేరా సచ్చినోడా? ఇంతసేపు ఆ మీదే కన్నేస్తావు. చెల్లెమ్మ భాను చెప్పండి ఒక నిమిషం. ఇక్కడ ఒక్కొక్క మాస్టర్ గురించి ఓ తెగ చెప్పేస్తుంటావు కదా. అవును, ఇప్పుడు చెప్పు చెల్లమ్మా, ఎప్పుడు సీరియస్ గా ఉండే ఆ సార్ గురించి చెప్పు. అసలు ఏంటండి మీరు ఎప్పుడు మీరు ఏదో ఒక గెలిమా గెలుపం పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు. కృష్ణారెడ్డి మాస్టర్ గారు అంటే ఇక ఆయన గురించి చెప్పాలంటే. చెల్లమ్మా నీ భాషలో చెప్పు, నీ భాషలో చెప్పాలంటే పుంపుహారా లేకపోతే తమాసా? లేదు ఇప్పుడు అబ్బా బాగా చేస్తే, బాగా చేయకపోతే జబ్బా. యాసన్ సార్ ఆయన దాక్కుంటున్నారు. చెల్లమ్మ నువ్వు అంటే ఎంత భయం చెల్లమ్మ వీళ్ళందరికి. నేను కొట్టే స్ప్రే వాసన చూసి దడిసిపోతున్నాడు ఎంత భయం ఆయన. ఈయన గురించి చెప్పాలంటే మరి ఈయన ఏమనుకున్నాడేమో నాకైతే తెలీదు. మరి గుండు మీద గీత తీసుకొచ్చాడు. మరి గజిని అనాలా, బిజిని అనాలా, భుజిని అనాలా, అయితే షేక్ రాబర్ట్ అనాలా అర్థం కావట్లేదు. మన రాబర్ట్ మాస్టర్ కూడా వెల్కమ్ అండి. బాయ్ నీకు ఎవరం ఉందా? కనీసం ఎవరం తవరం ఉందా? ఇంతమంది అక్కడ డైరెక్ట్గా రేపు పెళ్లి కాస్ట్ అవుతాయా? పాపం చిన్న కుటి, నీకు పెళ్ళి అవ్వలేదా? కొంచెం టెన్షన్ ఉన్నాడు. ఎలిమినేషన్ వాడి ఫోన్ శారదం పెట్ట. ఇది ఏందో తెలుసా? ఎలిమినేషన్ రౌండ్ అయ్యా. సరే చెప్తాను సచ్చినోడా. అన్నయ్య ఇంకా ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేస్తాను. చెప్పరా నీకోసమ్మా చెల్లెమ్మ. సో మాస్టర్స్ గెస్ట్ అపీరెన్స్ సౌండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారంటే మా వినోద్ మాస్టర్. డి టూని తన టాలెంట్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక ఆయుధంలో వాడుకోవాలనుకుంటున్నారు. మరి ఎంత గొప్ప ఆయుధంగా మా డి టూ స్టేజ్ని మలుస్తారో చూద్దాం. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వినోద్ సార్.
సంహారహా సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా త్రిశూలగాత్రం సత్య ప్రభావ దివ్య ప్రకాశ మంత్ర స్వరూప మాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణ బోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం అహం ఫస్ట్ మా కంటెస్టెంట్ నిత్యానంద్ బాగా చేశాడు. ఓవరాల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది వినోద్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కానీ రుద్రం రుద్ర తాండవం చేసేటప్పుడు ఇంకా రుద్రం రావాలి. నాకు రుద్రం కనపడలా, శివుడు రుద్రం అది. ఇంకెవరో మామూలుగా ఒక కంటెస్టెంట్ చేస్తుంటేనే రుద్రం కనపడలేదు, రుద్రం కనపడలేదు, శివుడే లేచి చేస్తే అదరాలి, అక్కడ పగిలిపోయి ఉండాలి పాటికి స్టేజ్. ఆ రుద్రం కనపడలేదు. ఓవరాల్ కంపోజిషన్ క్రియేషన్ ఆఫ్ ద థాట్ ఫెంటాస్టిక్. చాలా బాగుంది. తరుణ్ సార్, వినోద్ మాస్టర్ మీ మూమెంట్స్ ఇదంతా ఓకే, ఇంకా కొంచెం ఫేస్లో వచ్చి ఆ కోపం ఏంట్రా నా భక్తుని చంపేశావే అని ఆ కోపం ఇంకా ఒక 50% ఉండుంటే సూపర్గా ఉండేది. బాగా చేశావు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఈరోజు ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి మార్క్స్ ఇప్పుడు చెప్పరు, అడిగినా చెప్పరు, శివుడు అడిగినా చెప్పరా మేడం? చెప్పం. శివుడు ప్రేమలో పడ్డాడు, శీఘ్రమే గుడ్డు బాయ్ ఫ్రెండ్ పాత్రస్తు. నాకేదో గుండు బాయ్ ఫ్రెండ్ పాత్రస్తున్నట్టు వినిపించింది. మీ సింహాసనం మీద అధిష్ఠించండి స్వామి. ఇప్పుడు దుమ్ము దులపడానికి రాబోతున్నారు మన సామ్రాట్.
shake 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 boom boom shake boom boom shake boom 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 no no ఏంటంటే సమ్రాట్ మాస్టర్ వచ్చి ఇంకా ఫుల్గా సాంగ్ ఆడి ఉంటే బాగుంటుంది. అంటే 1 మినిట్ అన్నారు ఈ గెస్ట్ అపీరెన్స్ అంటారు సచ్చినాడు. ఓకే, మీకోసం స్పెషల్ పర్మిషన్, 1 మినిట్ పైన గ్రాంటెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, ఇంకా అక్కడే ఉన్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ లోనే ఉన్నారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. తిట్లు ఫస్ట్ చెప్పనా పొగడడం తర్వాత? ఫస్ట్ తిట్టేసి లాస్ట్ కి పొగడం మేడం. ఆ ఓకే, తిట్లు. కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు అన్ని మొత్తం మూమెంట్లు ఫుల్ సెటప్ ఒక్క లైన్ ఫార్మేషన్ లోనే చేశారు. రెండోది, మీరు దయచేసి రావద్దు. మీరు వస్తే మిమ్మల్ని చూసిన తర్వాత వెనకాల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయి చేస్తుంది ఏం చేయట్లే తెలియట్లే. సో చాలా కష్టపడి మళ్ళీ వాళ్ళ మీద చేశాను. ఏం గ్రేస్ ఉందండి మీ బాడీలో, సూపర్ ఫ్యాంటాస్టిక్ గ్రేస్. సో కళ్ళన్నీ మీరు లాగేసుకుంటున్నారు, అక్కడేమో కంటెస్టెంట్ కావాలి. మరి అబ్బా కాదు, అది మేడం అలానే జబ్బా కాదు, మధ్యలో ఏమైనా చెప్పండి అబ్బా అది. ఇలా తిట్లు పడేలాగా అండి, ఇలా పొగడతలు పడేలాగా పర్ఫామ్ చేసినందుకు మా సామ్రాట్ సార్కి కాల్గెట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో టేక్ ఎ బ్రేక్. గుడ్ నౌ కొరియోగ్రఫీ, మూమెంట్స్, స్టైల్, కాస్ట్యూమ్ అంతా కలిపి మహేంద్ర సింగ్ ధోని. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు నేను పిలువబోయే మాస్టర్ కృష్ణ రెడ్డి సార్. Oh, 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 oh
బలకంతా మిగులును చింతే అందనిది కూడా అందుకుందే అది కదరా జీవితం అంటే పెరదు పెరదా ఉరకలేదా కూర్చుని చేసిన మూమెంట్ పట్టుకుని బాయ్స్ తో పట్టుకుని చేసిన ఫెంటాస్టిక్ చాలా బాగుంది ఆన్ ద హోల్ మొత్తం ఫుల్ కొరియోగ్రఫీ చాలా బాగుంది ఎక్సలెంట్ కృష్ణారెడ్డి మాస్టర్ వచ్చి మన టీమ్ ఇండియా టీషర్ట్ వేసుకున్నారు సో కోరియోగ్రఫీ మూమెంట్స్ స్టైల్ కాస్ట్యూమ్ అంతా కలిపి మహేంద్ర సింగ్ ధోని గోపి బాగా చేశాం అండ్ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ సార్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ యమా యాక్టివ్ యాసిన్ మాస్టర్ రాబోతున్నారండి మరి ఈ స్టేజ్ తట్టుకోగలదో లేదో ఆయన స్పీడ్ కి చూద్దాం Thank you.
మాస్టర్ 18 మంది మాస్టర్లు కదా మన కాంపిటీషన్లో. 18 మందిలో దాదాపు 15-16 మంది D2లో మీకు ఎవరు థ్రెట్ అంటే ఫస్ట్ మిమ్మల్ని థ్రెట్ చూపిస్తున్నారు. దానికి ఏంటో రీజన్ నాకు ఇందాక కొన్ని స్టెప్పులు చేశాక అర్థమైంది మాస్టర్. నిప్పుల మీద నాట్యం చేయడం అంటే ఏంటో విన్నాను, ఈరోజు చూశాను. ఓకే మేడం, మీరేమంటారు? మాస్టర్ గారు నా ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సూపర్ అంటే చాలా చిన్న వార్త. ఎక్సలెంట్ మాస్టర్, ఫ్యాంటాస్టిక్. డ్రమ్ లో ఫైర్ పెట్టి ఆ ఐటమ్ సూపర్. దాని తర్వాత అడగాల ఫ్లోరింగ్ మూమెంట్స్. మాస్టర్ పర్ఫార్మెన్స్ వచ్చి అన్వేష్ కష్ట బాగుపడాలి. ఓకే ఓకే మాస్టర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సేమ్ మూమెంట్ వచ్చి తమిళలో ఒక పిక్చర్లో పెట్టాడండి, ఆ మూమెంట్ నేను చూశాను. ఎస్, అంటే ఆ మూమెంట్ చూసేటప్పుడు ఇట్ వాస్ గుడ్, నేను చాలా బాగుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రియాలిటీ చూశాను, ఇప్పుడు అదేమో డల్గా ఉన్నింది, ఇదే కరెక్ట్ ఏమో నేను అనిపించింది. We just fell in love. Thank you so much. Thank you so much. ఇంకా మా కల్గెట్ మ్యాక్స్ ఫ్రెష్ D2లో బ్రెత్ టేకింగ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి. మరి దానికంటే ముందు ఒక బ్రేక్ రాబోతుంది. సో టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. గో. మెరుపే చుక్క ముక్కు మెరుపే నడుమే అత్తరు పరుపే నగువ సుత్త బుగ్గ ఎలిపే మరిగిన పలుపే చెన్నై చంద్రమా చెన్నై చంద్రమా. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. రాజు సార్ రాబోతున్నారు విత్ హిస్ కంటెస్టెంట్ శాలిని. చుక్క ముక్కు మెరుపే నడుమే అత్తరు పరిపే
రాజు సార్, వేర్ ఆర్ యు సార్, ప్లీజ్ కమ్. రేఖమా పూర్తిగా మారిన ఈ బేబీ శాలిని చూడండి. డే బై డే మంచి ఇంప్రూవ్మెంట్, ఒక్క బిట్ వదలలేదు నువ్వు. వెరీ నైస్, వెరీ వెల్ డన్. మాస్టర్ గారు కొరియోగ్రఫీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఆ గ్రౌండ్ మూమెంట్ ఆదరికొట్టేశారు. అంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క స్పెషాలిటీ చూపించేస్తున్నారు, ఇది ఉంది అని. వెరీ నైస్. తర్వాత అమ్మాయిని ఎత్తుకు వెళ్ళిపోయారు. ఫినిషింగ్ మేడం, చాలా బాగా చేశారు మాస్టర్ గారు. వెరీ వెరీ నైస్. మాస్టర్ ఎంట్రీ వచ్చి మైకిల్ జాక్సన్, ప్రభుదేవ, చిరంజీవి గారు ఫుల్ మిక్స్ చేసి ఫొటేశారు. థ్యాంక్ యూ సార్. చెన్నై చంద్రమా ఎవరు రాబోతున్నారో మీ అందరికి అర్థమైపోయి ఉంటుందండి. రాక్ స్టార్ రాబర్ట్ సార్ కి వెల్కమ్ అండ్ విష్ యు ఆల్ లక్ సార్. నేనన్నా కంటెస్టెంట్ని. ఎవరికి చేసినారా? రాబర్ట్ మాస్టర్కి చేస్తానన్నా. అరే నువ్వు రాబర్ట్ మాస్టర్ చూసావా? చూడలేదన్నా. మరి రాబర్ట్ మాస్టర్ దగ్గర చేయాలంటే ఆ స్టైలు, దిల్లు, పవరు అన్నీ ఉండాలిరా. మరి ఏం చేయాలన్నా? నువ్వు ఫస్ట్ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను రాబర్ట్ మాస్టర్లా ఆడాలని ఆ దేవుడిని కోరుకో. వెళ్ళు వెళ్ళు. దేవుడా, నేను రాబర్ట్ మాస్టర్లాగా ఆడాలని, ఆయనలాగా ఆడే శక్తి నీవు స్వామి. Just break it. Change the beat.
చెన్నై చంద్రమ చూజాలి చెన్నై చంద్రమ నీలో చేడి జయించి తెరని పోతుంది చెన్నై చంద్రమ స్టార్ట్ చేశారు ఆయన ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేశారు కీళ్ళు ఇది కావాలి నాకు అను దీనికి అంటారు కదా దుమ్ము దులుపు దంచి కొట్టు గుడ్ వెరీ గుడ్ కీప్ దట్ గాడ్ బ్లెస్ రేఖ మేడం రాబర్ట్ యాటిట్యూడ్ నీలాగా అబ్బాయికి నేర్పిస్తే బాగుంటుంది కండిగా అదావదు అంత పైనకు వంద ఓ మాదిరి స్టైల్ కత్తు కొడుకు వాడని సోల్రాం అవును ఐను మోసమ పన్ని కమ్మి మార్క్స్ వాయి కొడుకుని సోల్రాం సూపర్ ఫ్యాంటాస్టిక్ డాన్సర్ థాంక్యూ మిస్టర్ ఐ ప్రామిస్డ్ హిమ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ ఫుల్ఫిల్ దట్ హీస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సల్మాన్ ఖాన్ సో మాస్టర్ గారు నాకు సల్మాన్ ఆటోగ్రాఫ్ కావాలండి నేను నీకు ఆటోగ్రాఫ్ కాదు నీకు నేను కొరియోగ్రాఫర్గా నువ్వు ఒక సాంగ్ చేస్తావు సల్మాన్కి దిస్ ఇస్ మై ప్రామిస్ అని చెప్పారు ఐ విల్ ఫుల్ఫిల్ దట్ ఓ మై గాడ్ వి థాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ మా షోకి ఇంత గ్రాండియర్ని స్టైల్ని స్టామినాని ఎనర్జీని వాట్ నాట్ చంపేయద్దు సార్ ప్లీజ్ అట్లా చూడమాకయ్యా బాబోయ్ అక్కడ చూస్తే మరి ఇక్కడ ఏమో ఫైర్ స్టమక్ ఫైర్ వచ్చింది
కళ్ళలోంచి ఫైర్ కాదు, ఇంకా చాలా పూలు వస్తున్నాయి నాకు, పూల బాణాలు. చట్ట చూడమాకయ్య బాబోయ్. ఇక ఎలిమినేషన్ రాబోతోంది. ఏ టీంలో బి టీంలో ఉన్నటువంటి మాస్టర్స్కి బివేర్, వీఆర్ దేర్ అని హెచ్చరిక ఇవ్వడానికే సి టీం ఉంది అన్నట్టుగా ఉన్నటువంటి ఛాలెంజింగ్ మాస్టర్స్ అండి వీళ్ళు. సో ఇలాంటి ఆరుగురిలో ఈరోజు మనం ఒక్కరికి గుడ్ బై చెప్పబోతున్నాం. సో మార్క్స్ లిస్ట్ ఆల్రెడీ నా చేతిలోకి వచ్చేసింది, మరి ఆ మాస్టర్ ఎవరో తెలుసుకుందామా? దానికి ముందు కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వినోద్ సార్ కంటెస్టెంట్ నిత్యానంద్ స్టేజ్ పైకి రావాలి. యాసిన్ మాస్టర్స్ కంటెస్టెంట్ అన్వేష్ స్టేజ్ పైకి రావాలి. కృష్ణారెడ్డి సార్ కంటెస్టెంట్ గోపి. రాజు మాస్టర్స్ కంటెస్టెంట్ శాలిని. మెరుపే చిత్త ముక్కు మెరుపే నడుమే అత్తరు కరుపే ఎరిగిన పలుపే వీటిలే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చి గారిచే. సామ్రాట్ సార్ కంటెస్టెంట్ జరీన్. సో ఈ ఆరుగురు మాస్టర్లకు ఇచ్చినటువంటి ఆయుధాలండి వీరు. సో వీళ్ళ వెలుగు, వీళ్ళ షైన్, వీళ్ళ స్పార్కిల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి. బట్ అప్పుడే ఎలిమినేషన్ ఒకరిని వరించబోతుంది. ముందుగా టాప్ స్కోరర్ ఎవరో తెలుసుకుందాం. మా ప్రొసీజర్ మీకు ఆల్రెడీ తెలుసండి, బట్ స్టిల్ మరొకసారి చెప్తున్నాను. ఎవరిపైనైతే స్పాట్లైట్ స్టే అవుతుందో వారు కాల్గెట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రంలో ఉంటారండి. ఎవరిపైనైతే లైట్ పడదో వారు ఎలిమినేట్ కావాల్సి వస్తుంది మాస్టర్తో సహా. వారు ఎవరో చూద్దాం, లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. లాస్ట్ ఎపిసోడ్లో 29 అంటే అందరికంటే టాప్ స్కోర్ మీదే. అండ్ ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 9, రేఖా మేడం 9, మిగతా మాస్టర్స్ అందరూ 8 ఇచ్చారు. ఓవరాల్ స్కోర్ 55. సో 55 మార్కులతో టాప్ స్కోరర్గా లీడ్ చేస్తున్నావు. కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ బెస్ట్ ఎవరు చూద్దాం, లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. ముందుగా మీ స్కోర్ చెప్తాను. లాస్ట్ ఎపిసోడ్లో రాజు మాస్టర్కి 29, మీకు 26, 3 మార్కుల డిఫరెన్స్ ఉంది రైట్. ఈ ఎపిసోడ్లో తరుణ్ సార్ 10 మార్క్స్ ఇచ్చారు. రేఖ మేడం అంత స్ట్రిక్ట్ కాబట్టి ఇంత కరెక్ట్గా ఇచ్చారు, 10 మార్క్స్ ఇచ్చారు. మిగతా మాస్టర్స్ మాత్రం ఈరోజు 8 ఇచ్చారు.
సార్ లాస్ట్ ఎపిసోడ్లో 26 వచ్చాయి, ఈ ఎపిసోడ్లో 28, టోటల్ 54. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ బెస్ట్ ఎవరో చూద్దాం అండి. లైట్స్కి మరొకసారి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. Vinod Masters contestant Nityanand and my Yasin sir and our contestant Anvesh iddaru third place occupy chesaru. So I call upon Vinod sir and Yasin sir, please come here. Congratulations. First time undirukom itin round la Anvesh first round. తర్వాత అన్ని రౌండ్లు ఫస్ట్, అన్ని రౌండ్లు ఫస్ట్. మాస్టర్ ఏమంటారు సార్? ఇప్పుడు దాకా ఇలా డిఫరెంట్గా చేశాను, ఇంకా ముందు ముందు వెళ్ళేటప్పుడు అలాగే చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ హ్యావింగ్ మోర్ కాన్ఫిడెన్స్ నౌ. ఇతని మీద ఉంది ఇంకా, హీ హాస్ టు ఫుల్ఫిల్ మై కాన్ఫిడెన్స్. ఎనీవేస్ మార్క్స్ తెలుసుకుందాం సార్. యాసిన్ మాస్టర్ అండ్ వినోద్ సార్ ఈ ఎపిసోడ్లో ఇద్దరికి, తరుణ్ సార్ 9 ఇచ్చారు, రేఖా మేడం 9 ఇచ్చారు, మిగతా మాస్టర్స్ అందరూ 8 ఇచ్చారు. ఇద్దరు 52 తీసుకున్నారండి. సో ఫస్ట్ ప్లేస్కి మీకు జస్ట్ 3 మార్కులకే, 1, 2, 3 అవలవా. కంగ్రాట్స్, కంగ్రాట్స్ సార్. కయ్య సార్, కయ్య సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఓటమి చాలా పెయిన్ ఇస్తుందండి, బట్ ఆ పెయిన్లోంచి ఒక కొత్త పవర్ కనుక పుడితే ఓటమి ఓడిపోవాల్సిందే, విజయం సొంతం కావాల్సిందే, రైట్? బట్ వీరిలో ఎవరు లీడ్ స్కోరర్, ఎవరు టాప్ స్కోరర్ ప్రస్తుతం తెలుసుకొని మిగతా మాటలు మాట్లాడుకుందాం అండి. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. సురక్ష చక్రలోకి వచ్చింది సామ్రాట్ సార్స్ కంటెస్టెంట్ జరీన్. సో మా సామ్రాట్ సార్ అండ్ కృష్ణారెడ్డి సార్ ఇద్దరిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను, దయచేసి ఇద్దరు స్టేజ్ పైకి రావాలి. చూసావు కదా ఓటమి ఎంత భయం ఇస్తుందో, రైట్ కదా? సో ఓటమి దగ్గరికి రాకుండా ఉండాలంటే ప్రతి క్షణం గెలవాలి, ప్రతి క్షణాన్ని గెలవాలి. గెలుస్తావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. సో మా కృష్ణారెడ్డి సార్ గురించి నేను ఏం చెప్పానండి, ఒక్కసారి కాదు డీలో 2 సార్లు ఎలిమినేషన్ ఫేస్ చేశారు. ఎలిమినేషన్ని ఫేస్ చేసి ఇప్పుడు D2లో, అంటే డీలో ఎలా అయితే గెలిచారు, ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేశారు, ఈ టెక్నిక్స్ అన్నీ తెలుసండి. సో ఒక కింగ్లో వచ్చాడు మా కృష్ణారెడ్డి సార్, లాస్ట్ దాకా పోరాడతాడు, అసలైన కిక్ ఇస్తాడు అనుకున్నాను, బట్ ఫస్టే ఎలిమినేట్ అవుతున్నారంటే ఐ కాంట్ బిలీవ్ ఇట్. మీరేం చెప్తారో నాకు తెలుసు, బట్ డెఫినెట్గా మేము ఫీల్ అవుతున్నాం సార్. అండ్ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీ పాప, మీ చిట్టి తల్లికి ఇట్స్ లైక్ మా డాడీ మళ్ళీ వచ్చాడు అని అంటే అది సెలబ్రేట్ చేసుకున్నాడు ఆల్రెడీ మీ విక్టరీని. తనకి మీరు సమాధానం చెప్పాలి, ఏం చెప్తారో చెప్పండి. నా పని ఏంటి, నాకు ఇచ్చిన కంటెస్టెంట్తో చేయించడం, చేయిస్తున్నాను. నాకంటే మిగతా మాస్టర్స్ బాగా చేయిస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్న కంటెస్టెంట్స్ మచ్ బెటర్గా ఉన్నారు. అదేమనింది డీలో మా డాడీ గెలవాలి అనింది? అవును. అనిందా లేదా? అది మీరు చేయలేదా సార్? అది అదే నేను ఒక్కనే చేసే పని కాదు కదా, ఇది నేను ఒక్కనే పోరాడితే అయిపోయేది కాదు, యుద్ధం అన్నది ఒకటే చేయడు, చాలా మంది కావాలి. సింపుల్గా చేతులు ఇచ్చేసి ఉండొచ్చు కదా ఈ కంటెస్టెంట్తో నేను చేయనని. మీ పేరు ఎప్పుడైతే మీరు పోతుంది అని అనుకున్నా, పోతే పర్వాలేదు వీడినే నేను తయారు చేస్తాను అని అనుకోవడంలో అర్థం ఏంటి? మీరు ఎన్ని కష్టాలు పడితే, అంటే త్రూ అవుట్ ఎపిసోడ్లో మిమ్మల్ని బాను అడుగుతూనే ఉంది, నేను వింటూనే ఉన్నాను,
అంటే ఎంత కష్టపడి పైకి వచ్చారు, ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది. అవునా అవునా కాదా? ఎస్. ఎందుకు ఇంత కొట్టుకోవడం, ఎందుకు ఇంత బాధ అంటే ఆ పేరు. ఎనీవే, ఇది ఒక అక్కగా ఒక స్టూడెంట్కి లెసన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మా కృష్ణారెడ్డి సార్కి ఒక బ్యూటిఫుల్ ఫేర్వెల్ ఇవ్వవలసిందిగా మిగతా మాస్టర్స్ అందరినీ కోరుకుంటున్నాను. సో మా కృష్ణారెడ్డి సార్ ఎంత ఖతర్నాక్ సారో, ఆయన సాంగ్స్ ఒక్కసారి మీరు రివైండ్ చేసుకుంటే గుర్తొస్తుందండి. సో మా మాస్టర్కి ఒక బ్యూటిఫుల్ ఫేర్వెల్ ఇస్తున్నాం. రెడీ సార్? సార్ అందరికీ రాబోతున్నటువంటి మాస్టర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేసండి. నేను వచ్చిన ఫస్ట్ డే చెప్పాను, మంచి యంగ్ బ్లడ్ అంతా కొత్త కొత్త కుర్రోళ్ళంతా వచ్చారు, ఈసారి డే టూ అభివృద్ధి అని చెప్పాను. సో అట్లాగే ఒకళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు పోటీ పడతారు. ఇది ఇంకా ఈ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో చాలా బాగుంటుందని నేను నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అలా చిన్న మంట రేగుతుంది, ఇది చాలా పెద్దదవుతుంది. సో డెఫినెట్గా అందరూ ఒకళ్ళ మించి ఒకళ్ళు చేస్తారని నమ్మకం నాకు బాగా ఉంది. సో ఐ విష్ ఎవ్రీ మాస్టర్ ఆల్ ది బెస్ట్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి2 దమ్ము దల్పు దంచి కట్టు ఎంటైర్ టీమ్ తరపున గుడ్ బై. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే, ఓర చూపులే నువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నవే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నదే, ఓర చూపులే నువ్వే పిల్ల ఏక వీర నువ్వులా ఉన్నవే. జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల, ఇవి జగడాల ముద్దు పగడాల, రగి మీద కుకిలాల చిందులేస్తున్న చిత్తరగిల. సాంగ్ పక్కా నాటు సరక. వరివ్వ చందమమ్మ అందమంత ఆరబోసింది, వరివ్వ గౌరవంక ఈడుపింక సోరు పెరిగింది. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదట, అడగగానే ఇచ్చేశారు మాస్టర్ గారు. అదిరింది, వాళ్ళ పాటల్లానే అదిరింది. డి2 చూపించేస్తున్నారు.